హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్స్. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా ఇదే. వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవలే అరవింద సమేత రూపంలో మరో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదే జోష్ లో తన హిట్ పేరు అయిన రాజమౌళి సెట్స్ పై వాలిపోయారు. ప్రస్తుతం జక్కన్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. డివివి దానయ్య సమర్పణలో భారీ హంగులతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో హీరోగా నటిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ తరుణంలో ఓ ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది. అది ఎన్టీఆర్ తర్వాతి సినిమా విషయంపై క్లారిటీ అని తెలుస్తుండటంతో ఆ వార్తపైనే చర్చలు నడుస్తున్నాయి. May 20వ తేదీన పుట్టినరోజు జరుపుకున్న ఎన్టీఆర్ ఓ విషయాన్ని తన అభిమానులతో పంచుకున్నారని తెలుస్తోంది. ఎప్పుడు అభిమానులకు చాలా దగ్గరగా ఉండే ఎన్టీఆర్ ఈసారి తన బర్త్డే వేడుకలు వద్దని చెప్పారు. అయినా కూడా ఆగని ఆయన అభిమానులు అర్ధరాత్రి సమయంలో ఎన్టీఆర్ ఇంటి వద్ద కోలాహలం చేశారు. ఈ నేపథ్యంలో వారితో ఆర్ఆర్ఆర్ తర్వాత తన తర్వాతి సినిమా ఏంటనేది ఎన్టీఆర్ చెప్పారట. ఆర్ఆర్ఆర్ పూర్తి కాగానే మళ్లీ త్రివిక్రమ్ తోని సినిమా చేసే ఆలోచనలో ఉన్నానని ఆయన చెప్పారట. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలే అల్లు అర్జున్ తో సినిమా మొదలు పెట్టిన త్రివిక్రమ్ సంక్రాంతికి దీనిని పూర్తి చేయనున్నారు. మరోవైపు ఈలోగా ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ కూడా తుది దశకు చేరుకుంటుంది. కాబట్టి ఈ సంక్రాంతికే ఎన్టీఆర్ త్రివిక్రమ్ కొత్త సినిమా సెట్స్ పైకి వచ్చేస్తుందనేది ప్రస్తుత టాక్. అయితే గత ఏడాది వెంకీ బర్త్డే సందర్భంగా త్రివిక్రమ్ వెంకీ కాంబోలో సినిమా ఉంటుందని ప్రకటించారు. మరోవైపు మహేష్ బాబు కూడా తనతో సినిమా చేయమనే ప్రతిపాదన పెట్టారని సమాచారం. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కూడా త్రివిక్రమ్ తోనే సినిమా అంటుండడం ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికర అంశంగా మారింది. చూడాలి మరి చివరకు ఏది ఫైనల్ అవుతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.